హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాలీమస్తి. ఇక మనం డైరెక్ట్గా లియో సినిమా రివ్యూకి వెళ్ళిపోదాం. సినిమా హైనా సీన్తో స్టార్ట్ అవుద్ది అండ్ ఇక్కడ ఈ అవుట్పుట్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. దెన్ గౌతమ్ మేనన్ ఎంట్రీ, అలా స్లోగా ఒక ఫస్ట్ 20 మినిట్స్ ఎళ్ళుద్ది. మెయిన్లీ ఫ్యామిలీ సీన్స్ మాత్రం కొంచెం స్లో అనిపిస్తుంది. దెన్ కేఫ్లో ఒక ఫైట్ ఉంటుంది భయ్య, ర్యాంప్ అనే చెప్పొచ్చు. బీజిఎం మాత్రం ఇర్రక్కొట్టాడు మన అనిరుద్ధ్. ఫ్రమ్ దెన్ ఆన్ మూవీ చాలా బాగా తీశారు మన లోకేష్ గారు. ప్లాట్కి స్టిక్ ఆన్ అయ్యి స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఫాస్ట్గా ఉండి ఎక్కడ డివేట్ చేయలే. విజయ్ని అగ్రెసివ్గా చాలా బాగా చూపించాడు అండ్ త్రిష కూడా యాక్టింగ్ బాగా చేసింది. ఇక్కడ ప్రీ ఇంటర్వెల్లే హైలైట్ అని చెప్పొచ్చు. ఆ ఎపిసోడ్ ఉంటుంది భయ్య, బీజిఎంకి, విజయ్ యాక్షన్కి, విలన్ ఇంట్రోస్కి పర్ఫెక్ట్. అసలు ఆడియన్స్ అయితే ఒక్కొక్కరు సీట్ల మీద కూర్చోరు, అట్లా జోష్ ఉంటుంది ఆ సీన్లో. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఇట్ వాస్ ఫెంటాస్టిక్, పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. ఎక్కడా ఆడియన్స్కి బోర్ కొట్టలా, మోర్ ఓవర్ ఇట్స్ లైక్ ఎ ట్రీట్ ఫర్ ఆడియన్స్. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుద్ది. ఇదేంట్రా బాబు ఇంకా ప్లాట్కే రీచ్ అవ్వలే అన్న టైంలో మన ఇద్దరు విలన్లు సంజయ్ డత్ అస్ వెల్ యాజ్ అర్జున్ సర్జా గారి యాక్షన్ మాత్రం ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని కూడా మన లోకేష్ గారు చాలా ఫ్రెష్ అండ్ క్లీన్గా హ్యాండిల్ చేశారు. అది 20 మినిట్స్కి స్టిక్ ఆన్ అయ్యి ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. సాంగ్ కూడా కొరియోగ్రఫీ టాప్గా ఉందండి. డ్యాన్స్ అంతా విజయ్ నిరగ్గొట్టాడు. బట్ ఇక్కడ చాలా క్లమ్సీగా ఫ్రేమ్ చేశాడు. 4-5 యాక్షన్ బ్లాక్స్ అన్ని ఒకే చోటు పెట్టేసి కొంచెం క్లమ్సీగా అయింది. అండ్ మోర్ ఓవర్ ఎలా ఉందంటే ఇది యాక్షన్ ఓవర్డోస్ లాగే ఉంది. ప్రతి 5-10 మినిట్స్కి ఒక యాక్షన్ సీన్ వస్తుంది బట్ ఎక్కడ బీజిఎం మాత్రం తగ్గల. దట్స్ ద ఓన్లీ పాజిటివ్ థింగ్ ఇన్ ద మూవీ. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు మన లోకేష్. చాలా ఫాస్ట్గా కూడా పట్టుకెళ్ళిపోయాడు. మెయిన్లీ కార్ చేసింగ్ సీన్ మాత్రం సూపర్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అర్జున్ సర్జా తర్వాత విజయ్ క్లాస్లో ఉన్న సీన్స్ కూడా డైలాగ్స్ అన్నీ చాలా బాగా ఫ్రేమ్ అయింది. అండ్ ఇక్కడ ఎండింగ్లో ఒక ఎల్సియూ కనెక్ట్ ఉంటుంది బట్ అది కొంచెం ఫోర్స్డ్గా అనిపించింది నాకైతే, ఇఫ్ యు ఆర్ ఎ లవర్ ఆఫ్ ఎల్సియూ. ఓవరాల్ వర్డిక్ట్ విషయానికి వస్తే కొంచెం అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఉంటుంది కానీ బట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడా తక్కువ కాల. ఇట్ వాస్ ఎ గుడ్ యాక్షన్ ఫీస్ట్ ఫర్ ఫ్యాన్స్ ఆఫ్ ఎల్సియూ. బట్ మీరు ఇక్కడ ఖైదీకి ఆ తర్వాత విక్రమ్కి కంపేర్ చేస్తే ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళుంటారు ఆడియన్స్. బట్ అక్కడ లోకేష్ కనకరాజ్ ప్రెట్టీ డిఫరెంట్గా హ్యాండిల్ చేశాడు ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండింగ్. సో ఈ సినిమా గుడ్ ఎంటర్టైన్మెంటే మనకి ఇస్తుంది. ఫర్ దిస్ మూవీ ఆర్ టాలీమస్తి గివ్స్ యూ ద రేటింగ్ ఆఫ్ 80%. ఫర్ మోర్ రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ ఫాలోయింగ్ అస్ అట్ టాలీమస్తి.